మనం మైసూరుపప్పుతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మైసూరుపప్పుని ఎర్రపప్పు అని కూడా అంటాము మన తెలుగులో. అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. పప్పు కోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. అలాగే 2 టమాటోలు తీసుకున్నాను. అలాగే ధనియాలు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు తీసుకున్నాను తాలింపు కోసం. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, ఎండుమిర్చి 2 తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి రిబ్బలు ఒక 5-6 తీసుకున్నానండి. అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎర్రపప్పుని 2-3 సార్లు వాష్ చేసుకొని పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. బాణీలోని ధనియాలు వేసుకొని వేయించుకుందాము. దీన్ని పేస్ట్ పొడి చేసుకోవాలండి. బాణీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. తర్వాత మనం వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకొని రెడీగా పెట్టుకోవాలి తాలింపులోకి వేయడానికి. కచ్చాపచ్చగా దంచుకోవాలండి. ఇలాగా ఆయిల్ వేడైపోయిందండి. ఇందులోకి మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత మనం పెట్టుకున్న వెల్లుల్లి రిబ్బలు ఉన్నాయి కదా అవి వేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఇంది కదండి, ఇందులోకి కరివేపాకు వేసుకుందాము, ఫ్రై చేసుకుందాము. అలాగే 2 ఎండుమిర్చి వేసుకుందామండి, తీసుకున్నాం కదా ఇందాకలా. దీన్ని కూడా ఫ్రై చేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇది చిన్నపిల్లలు తింటారు కాబట్టి నేను 2 వేశాను. మీకు కావాలంటే మీరు ఎక్కువ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము, దీన్ని కూడా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకుందాము. అలాగే టమాటోస్ కూడా వేసుకుందామండి. ఒకవేళ మీరు అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి, ఎందుకంటే నేను అల్లం పేస్ట్ యూజ్ చేయట్లేదు. వేసుకున్నాం కదండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. కలిపేసుకోండి ఒకసారి. కొద్దిసేపు మగ్గనిద్దామండి. మగ్గిపోయింది. కొద్దిగా మగ్గిపోయిందండి. ఇందులోకి 1 టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకున్నామండి. మళ్ళీ కలిపేసుకోవాలి దీన్ని. కలుపుతూనే ఉండాలండి. ఒకసారి కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసుకుందాము. చూసారండి, మూత తీసేద్దాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఇందులోకి వేసేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. వేసుకున్నాం కదండి, దీని మీద ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెడదాం. దీన్ని కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే కింద పప్పు అనేది మాడిపోతుంది. దీన్ని కలుపుతూనే ఉండాలి. పప్పు కొద్దిగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసులు వాటర్ పోసుకుందామండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. 2 నిమిషాలు. ఒకవేళ మీకు పప్పు చారులాగా కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకొని పప్పు చారులాగా చేసుకోవచ్చు. నాకు కొంచెం, నేను ముద్దపప్పులాగా చేస్తున్నాను కాబట్టి ఓన్లీ 2 గ్లాస్ వాటర్ మాత్రమే పోసానండి. పప్పు కొద్దిగా దగ్గరకు వచ్చేసిందండి, దగ్గర పడింది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇందులో కొద్దిగా
ధనియా పౌడర్ వేసుకుందామండి. ఒకసారి కలిపేసుకుందాము. చూసారా కమ్మనైన ఎర్రపప్పు కూర తయారు, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు చేసుకుందామండి. తాలింపు చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ఒక బాణీ పెట్టేసుకుందాము. అందులో టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి. అలాగే కొద్దిగా ఒక రిమ్మ కరివేపాకు వేసుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయింది కదండి, దీన్ని తీసుకొని పప్పులు వేసేసుకుందాము. ఇక అంతే రెడీ అయిపోయింది కమ్మనైనా ఎర్రపప్పు మైసూర్ పప్పు. మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.